నమస్తే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ న్యూస్. నేను లక్ష్మి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆగస్టు తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. మాజీ ఎంపీ హర్ష కుమార్ ను కలిసిన ఆయన దీక్ష సమయంలో తనకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. అటు తనకు ముద్రగడ ఎన్నో ఏళ్లుగా తెలుసన్నారు మాజీ ఎంపీ హర్ష కుమార్. ఇచ్చిన గౌరవనీయులు మిత్రులు హర్ష కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పడం కోసం ఈరోజు వారి ఇంటికి రావడం జరిగిందండి. చాలా కాలం నుంచి రావాలనుకున్నాను, కానీ ఇతర జిల్లాలు తిరగటం వల్ల వారు ఊళ్ళో నేను వద్దాం అనుకున్నప్పుడు ఊళ్ళో లేకపోవడం జరిగిందండి. ఈరోజు అనుకోకుండా వారు ఊళ్ళో వస్తున్నానంటే చూసి పలకరించి థ్యాంక్స్ చెప్దామని వచ్చానండి. భవిష్యత్తులో కూడా వారి సహకారం పూర్తిగా ఇవ్వాలని మీ ద్వారా వారిని కోరుకుంటా ఉన్నాను. చాలా కాలం నుంచి ఫ్రెండ్స్ మధ్యలోనండి అయ్యా, నాకు విపరీతమైన అభిమానం నాకు వారి అంటే అని అయ్యా. మధ్య మధ్యలో కొంచెం మా ఇద్దరు గ్యాప్ వచ్చింది, పార్టీలు తీచ్చా అయ్యా. ఎప్పుడూ వారిని అభిమానించే మనిషి నేను. ఈ ఉద్యమంలో 2 సార్లు వచ్చి నాకు దన్నుగా నిలబడ్డారు. కమ్యూనిటీని కూడా సపోర్ట్గా ఉండమని వారు ఆ కమ్యూనిటీకి సలహా ఇవ్వటం, దళిత సోదరులకి వారికి ఎప్పుడూ వారి ఇచ్చిన సహకారానికి నేను మర్చిపోను. వారికి మరొకసారి అంటే మాకు గడువు ఆగస్టు తీరిపోతుందండి, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన గడువు. అక్కడ తర్వాత మా స్టెప్ ఆలోచన ఉంటుందండి. ఇట్స్ ఏ ఫ్రెండ్లీ విజిట్. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు 89లో మినిస్టర్ ఉన్నప్పటి నుంచి కూడా, అంతకుముందు నుంచి మినిస్టర్ కాకముందు నుంచి నాకు 80s నుంచి ఆయన తెలుసు. ఒకటంటే అంటే ఆయన వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, అంతేకాకుండా నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి. అందుగురించి ఏదైనా ఒక ఉద్యమం ఆయన తలపెట్టినప్పుడు దాంట్లోని లోతుపాతులు, జరుగుతున్న అన్యాయం అన్నీ చూసుకుని అన్నీ బేరీజ్ వేసుకునే ఆయన ఒక ఏదైనా ఉద్యమంలోకి దిగుతాడు ఆయన. కాబట్టి ఆయన చేసే ఉద్యమంలో ఎవరికి నష్టం కలగకూడదు. ఎందువల్లంటే చాలామంది బీసీలకు నష్టం జరుగుతుందని అపోహ పడిన సందర్భంలో ఆయన చాలా కేటగిరికల్గా క్లాసిఫై దాన్ని, ఇది ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు అన్యాయం జరగదని చెప్పి మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్ళారు.